తెలంగాణ దంగల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫామ్ హౌస్ ఫైల్స్ పక్కా పొలిటికల్ మూవీ అన్నారు. దర్యాప్తు సంస్థలు సుమోటోగా విచారణ చేపట్టడం సహా బీఆర్ఎస్ ను రద్దు చేసే విషయాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారాయన. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ బీజేపీ దోస్తీకి నిదర్శనమన్నారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. ఫామ్ హౌస్ ఫైల్ సినిమాకు మాటలు రాసింది కూడా ముఖ్యమంత్రి గారి ఆనాటి ముఖ్యమంత్రి. ఇంకో ఆధారాలు అవసరం లేదు. ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు, ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు. దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాన్ని, ఎలక్షన్ కమిషన్ను, గవర్నర్ను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సుమోటోగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా వివరించేటువంటి అవకాశం ఉందా లేదా, రద్దు చేసే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తాను. మా అభ్యర్థి పద్మారావు గారి చేతిలో ఓటమి చేయాలవుతున్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ స్టేషన్ లో ఏదో మాట్లాడతా ఉన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఒక పక్క, కాంగ్రెస్ పార్టీ మరో పక్క, బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనే ఒక కుట్రపూరితంగా అవగాహన మధ్య ఇలా మీరందరూ కూడా కోరుకోరు ఎట్లా మీ క్యాండిడేట్ పెట్టుకుంటున్నారు అర్థమవుతున్నది. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా బలమైన బీజేపీ అభ్యర్థులున్నటువంటి దగ్గర బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టుకోవడం, కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల దగ్గర మాకు దీటైన పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థుల దగ్గర బలహీనమైన బీజేపీ అభ్యర్థులు పెట్టుకోవడం, ఇలా మీ యొక్క 17 స్థానాలను ఒకసారి రివ్యూ చేసుకుంటే అర్థమైపోతుంది. కాబట్టి రేపు ఎన్నికల వరకే ఈ డ్రామాలు, ఈ దుష్ప్రచారం రేపు ఎన్నికల తెల్లారి ఇలా రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత ఎజెండాను, పర్సనల్ ఎజెండాను, ఆర్ఎస్ ఎజెండాను ఈ రాష్ట్రంలో అమలు చేసే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారే. దానికి మధ్యవర్తి వహించేది మీరే మోడీ గారితో. ఇది మర్చిపోవద్దు. ఇది ప్రజలు కూడా అర్థమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం.